హలో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న మీకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి విలువైన వాక్యాలు కొన్ని సేకరించి మీకు మీ ముందు ఉంచుతున్నాను. సామెతల గ్రంథం నుండి మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఉపయుక్తమైనటువంటి ఆణిముత్యాలను కొన్ని వాక్యాలను మీకు అందిస్తున్నాను. దయచేసి చూడండి, మీ కామెంట్స్ నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. కీడుకు ప్రతికీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. తన పనిలో నిపుణత గలవానని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you, friends.